నిర్ణయం తీసుకొచ్చేసుకుంటే ఏదైనా కనపత్రం ఉంటేనే మరి మీ మాట లేదు. ఏ రోజు ఏం చేయాలి? హెడ్ మాస్టర్ ఎందుకంటే రావాలి, టీచర్స్ ఎందుకంటే రావాలి, వచ్చిన వాళ్ళు హెడ్ మాస్టర్ రూమ్ ఏ విధంగా పెట్టుకోవాలి, స్టాఫ్ రూమ్ ఏ విధంగా ఉండాలి, ఒక క్లాస్ రూమ్ లేనప్పుడు ఏ విధంగా ఉండాలి, ఒక క్లాస్ రూమ్ ఏ విధంగా ఉండాలి, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లోకి వెళ్లి స్టాఫ్ మొత్తం కలిసి మినిమం హాఫ్ అన్ అవర్ గ్రౌండ్ లో మ్యాస్టర్ గా స్టాఫ్ మొత్తం గడపాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమి చేయాలి? దీన్ని ఆల్రెడీ ఒక షెడ్యూల్లా తయారు చేసి వారానికి ఒకసారి స్టాఫ్ లో మీటింగ్ పెట్టుకుని, నెలకు ఒకసారి స్టాఫ్ లో మీటింగ్ పెట్టుకుని, ప్రతి అంశం మీద క్లబ్లు పెట్టేసుకుని 5-6 క్లబ్లు ఏర్పాటు చేసి ప్రతి క్లబ్ లో టీచర్ స్టూడెంట్స్ మొత్తాన్ని పెట్టేసుకుని కంప్లీట్ గా అసలు ఆ స్కూల్ వాతావరణాన్ని తన విజన్ ఏదో ఉందో ఆ విజన్ తగ్గట్టు తయారు చేసుకోవాలి. స్కూల్ అనుకుంటున్న క్లబ్ నుంచి మొదలు పెట్టి మళ్ళీ రేపు రాలేదు, 8 దగ్గర